తులసి, కూర్చోమా. లక్ష్మి, నీకు నచ్చిందా? అక్క, నాకు నచ్చటానికి ముందు నీకు నచ్చాలి. నేనేం చదివితే నా కెరియర్ బాగుంటుందో డిసైడ్ చేసావు. నేను ఏ కంట్రీలో చదివితే నాకు కంఫర్ట్గా ఉంటుందో నువ్వు ఆలోచించావు. అంత ఆలోచించిన దానివి నా లైఫ్లోకి ఏమై వస్తుందో నువ్వు ఆలోచించలేవా? నా కెరియర్, నా ఫ్యూచర్ అంతా నీ చాయిస్ మీద ఉంటుంది కదా. నాకు హ్యాపీ. అమ్మా నందిని, వాడి పూర్తి బాధ్యత మాది కాదమ్మా, నీదే. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని వాడి నమ్మకం. కాదు కాదు, మనందరి నమ్మకం కూడా. సంజయ్, నీ విషయంలో నందిని ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకుంటుంది, ఇప్పుడు కూడా తీసుకుంటుంది. అమ్మాయితో విడిగా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడు. అమ్మా, అక్క ఒకసారి డిసైడ్ చేశాక నేను ఇంకా మాట్లాడను. అలా మాట్లాడితే అక్క డెసిషన్కి మీనింగ్ ఉండదు. చాలా సంతోషం బాబు. ఒక కుటుంబంలో ఒకరి నిర్ణయాన్ని గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక పెళ్లి చూపులు సక్సెస్, పెళ్లి ఖాయం చేసుకుందాం. చిరంజీవి లక్ష్మీ, సౌభాగ్యవతి లక్ష్మి మా ఇంటి కోడలు కాబోతుంది. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. Thank you.
వెళ్ళి లక్ష్మి పక్కన నిల్చో, ఫోటో తీస్తాను. ఎందుకు వచ్చావు? నా కోడలు పక్కన నుంచునే అర్హత నా కొడుక్కి తప్ప వేరే ఎవరికీ లేదు. దౌర్జన్యం, రౌడీజమా? శుభమా అంటూ పెళ్లి చూపులు జరుగుతుంటే మధ్యలో దూరి చెడగొట్టాలని చూస్తున్నారా? అసలేంటి మీ ఉద్దేశం? లక్ష్మిని మా అబ్బాయి జ్యోతిరాదిత్య ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కనుక ఈ పెళ్లి చూపులు చెల్లో. బాబు, ఈ విషయం మీ పెద్దవాళ్ళు నీకు చెప్పారో లేదో నాకు తెలీదు. లక్ష్మి మా అబ్బాయి జ్యోతి ప్రాణంగా ప్రేమించుకున్నారు, అర్థం చేసుకో. కూల్, నాకు అర్థమవుతుంది. బట్ ఐ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నాకు తెలీదు. మా నంది నాకు ఏం చెప్తే అదే చేస్తాను. మా అక్క రాసిన గీతే నా దారి. అది నాకు శాసనం కంటే ఎక్కువ. అక్క ఎవరిని చూపించి తాళి కట్టమంటుందో అమ్మాయి మెల్లోనే తాళి కడతాం. వెరీ గుడ్ బాబు, విన్నావా? చాలా, ఇంకా ఏమైనా కావాలా? కావాలని నా మీద కక్ష కట్టి నా పరువు తీయడానికి వచ్చావా? వరుసలు కలుస్తున్నాయి కదా అని విడిపోయిన ఈ రెండు కుటుంబాలని కలపాలని ప్రయత్నం చేస్తున్నావా? అది ఎప్పటికీ జరగదని
ఇదే ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించాక మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? గోవర్ధన్ గారు, ఈ క్యాటరింగ్ తులసమ్మ మీకు బంధువు అన్నమాట. ఏ జన్మలో చేసిన పాపం వల్ల ఒక తల్లి కడుపును పుట్టాం. ఇలాంటి తోబుట్టు ఉంటే అది ఏ అన్నకైనా శాపమే. గోవర్ధన్, ఈ విషయంలో నా భార్య ఏ తప్పు చేయలేదు. ఇచ్చిన మాట తప్పి నువ్వు మాకు అన్యాయం చేశావు. అయినా ఇప్పుడు మేము పాత విషయాలు గుర్తు చేయడానికి రాలేదు. మా అబ్బాయి కోసం, మా అబ్బాయి మీద ఆశలు పెట్టుకున్న లక్ష్మి కోసం వచ్చాం. మీది చాలా గొప్ప కుటుంబం అని ఇక్కడ ఎవరు ఆశ పెట్టుకోలేదు. మర్యాదగా బయటికి నడవండి. మర్యాద రే, ఏంట్రా మర్యాద? అయినా నువ్వు నన్ను మావయ్యను పిలవడం ఏంటి? తోడబుట్టిన చెల్లి చచ్చిందని నేను ఎప్పుడో తలకడిగేసుకున్నాను. ఇంకా దాని కడుపును పుట్టినవాడివి, నీకెందుకురా వరుసలో? నీ మొహం ఎందుకు చూస్తాను? బయటికి నడవండి. గోవర్ధన్, నువ్వు చేసిన తప్పులన్నీ మర్చిపోయి మా మీద నిందలు వేస్తూ మమ్మల్ని అగౌరవంగా మాట్లాడింది చాలు. మీతో బియ్యం పొందడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే ఆ రోజు నా కొడుకు చేయి పట్టి లాక్కెళ్ళిపోయాను. కానీ వీడు నీ కూతురు మీదున్న ప్రేమను చంపుకోలేక తన ప్రాణాలే తీసుకోవాలని చూశాడు. నేను ఆలోచనలో పడ్డాను, నా పంతమా పిల్లల సంతోషమా అని. కానీ పిల్లల సంతోషమే ముఖ్యమనిపించింది. అందుకే అన్ని మెట్లు దిగి మళ్ళీ నీ ఇంటి గడప తొక్కాను. గతంలో జరిగిన వాటి గురించి ప్రస్తావించి ఇప్పటి పిల్లల జీవితాల్ని విడదీయాలని చూడడం చాలా పెద్ద తప్పు. పాపం, మన ఆవేశాలు పంతాలు పిల్లలకి శాపంగా మారకూడదు. దయచేసి అర్థం చేసుకుని ఈ నందిని లాంటి వాళ్లతో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం మానేసి లక్ష్మిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం. పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించు. ఎప్పుడైనా నువ్వు చేసుకున్న పాపానికి కాస్తైనా పరిహారం చేసుకున్నవాడివి అవుతావు. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన చోట నేనిచ్చి చేస్తాను. నువ్వు నన్ను అడుక్కుంటే నీ కొడుక్కిస్తాననుకోకు. నీ కుటుంబం అంతా వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే, నా లక్ష్మిని నీ ఇంటికి కోడలుగా పంపను.
అది ఎప్పటికీ జరగదు జరగదు జరగదు. గోవర్ధన్, మేమందరం వచ్చి నీ కాళ్ళు పట్టుకున్న లక్ష్మిని పంపవా? ఇది మా అబ్బాయి కోసం మీ స్వార్థంతో కోరుతున్న పెళ్లి కాదు. ప్రేమించిన మీ అమ్మాయి గురించి ఆలోచించాం, ఒక్కసారి లక్ష్మి గురించి ఆలోచించు. మావయ్య, లక్ష్మిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. నన్ను నమ్మండి మావయ్య, ఒక్కసారి ఆలోచించండి. నా బిడ్డ గురించి నేనే ఆలోచించాలో నువ్వు చెప్పక్కర్లేదు. కుదిరితే పెళ్లి జరిపిస్తా, లేదంటే చంపేస్తా. అది నా కూతురు, దాని మీద నాకు హక్కుందంతే. ఏంటి చంపుతావా? చంపే హక్కు నీకుందా? అయినా ఈ మాట ఎలా అనగలుగుతున్నారు? మీ క్రూరత్వం రాక్షసత్వం ఇక్కడే అర్థమవుతుంది. లక్ష్మి నా కాబోయే భార్య. మీరు ఎన్నన్నా ఎంత అడ్డుపడినా మా అమ్మ ఈ పెళ్లి జరిపిస్తుంది. హలో జ్యోతిరాదిత్య, రెండు కుటుంబాలు ఒక చోట పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుంటే మధ్యలో వచ్చి మీరు ఇలా న్యూసెన్స్ చేయటం ఎంత పెద్ద తప్పో మీకు తెలియట్లేదా? మా కుటుంబం మీద పగతో నువ్వు కావాలని ఇలా చేస్తున్నావని అర్థమవుతుంది. మర్యాదగా వెళ్ళిపోండి. నా ఇంటికి వచ్చిన అతిథుల్ని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవడరా? వెళ్ళాల్సి వస్తే మీరే వెళ్ళండి, బయటికి వెళ్ళండి. గోవర్ధన్, ఆవేశపడకు. మీ మీద మాకు ఎంత కోపమున్నా మేము మళ్ళీ మీ ఇంటి గుమ్మం తొక్కామంటే అది పిల్లల జీవితాల కోసమే, అర్థం చేసుకో. అర్థం చేసుకుని ఆఖరిసారిగా అడుగుతున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని కూతురు సంతోషాన్ని కోరుకో. మీ ఉపన్యాసాలు సలహాలు నాకు అవసరం లేదు. ఇప్పటికే మీ వల్ల చాలా నష్టం జరిగింది. ఇక్కడ ఒక క్షణం కూడా మీరు ఉండడానికి వీల్లేదు. బయటికి నడవండి, వెళ్ళండి. మావయ్య, మర్యాద ఇవ్వడం నీకు తెలీదు, తీసుకోవడం మీకు తెలీదు. నేను తెగిస్తే లక్ష్మిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా. ఆ ఇంటికొచ్చి నా ముందే నా కూతుర్ని తీసుకెళ్తానని చెప్తావా? ఇది నీ ధైర్యమా లేక ఇలా గొడవ చేయమని మీ అమ్మే నూరు పోసిందా? అమ్మ రెచ్చగొట్టడం కాదు, మీ ప్రవర్తన వల్ల ఎలాంటి వాళ్ళకైనా సరే ఆవేశం వస్తుంది. నా ఇంటికొచ్చి నా మీద దౌర్జన్యం చేస్తావా? మీరు వెళ్ళకపోతే నీ మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నిన్ను లోపల వేయిస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలియదు. నీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. లక్ష్మి నా ఇంటి కోడలని నేనెప్పుడో నిర్ణయించాను. లక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? పైగా లక్ష్మి మేజర్ లాయర్ కూడాను, తనను అడ్డుకునే రైట్స్ ఇక్కడ ఎవరికీ లేవు.
లక్ష్మిని ఇప్పుడే తీసుకెళ్ళి నా కొడుకుతో పెళ్లి జరిపిస్తాను. లక్ష్మి నువ్వు రా, ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం. ఏయ్ తులసి. పద లక్ష్మి. తులసి గారు నా చేయి వదలండి. లక్ష్మి, నా మీద గట్టిగా అరవడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళండి.